हरि ओम। अर्थम अपार्थम रेंडु पदालकु मध्य ఒక అక్షరం తేడా అంతే, కానీ భావం మారుతుంది. సంబంధాలను భవబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది. పూర్వము వారవి అనే ఒక కవి ఉండేవాడు. ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు, కావ్యాలు వ్రాసేవాడు. ఊళ్ళో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవాడు. వారవి తల్లితో, నీ కొడుకు చాలా బాగా రాస్తాడయ్యా అనేవారు. ఆయన మాత్రం, వాడు ఇంకా చిన్నపిల్లవాడు, ఇంకా నేర్చుకోవాల్సి ఉంది, ఏదో రాస్తాడులే అనేవాడు. భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి. తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసి పారేసినట్టు మాట్లాడతారు. ఊళ్ళో వాళ్ళంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే తనేమో ఏమున్నది, ఇంకా వాడు చిన్నపిల్లవాడు అన్నట్టు మాట్లాడతారు అని చాలాసార్లు చెప్పుకున్నాడు. ఎన్నాళ్ళైనా తండ్రి ధోరణి మారకపోయేసరికి భారవికి తండ్రి మీద కసి పుట్టింది. ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు. భార్య వడ్డిస్తుంది. భారవి అన్నం తిన్నాక పెరట్లోకి చేయి కడుక్కునేందుకు వస్తే చంపేయాలని పెద్ద బండరాయి పట్టుకుని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు. అప్పుడు భారవి తల్లి భర్తతో, మీరెందుకు వాడిని అస్తమానం చిన్నబుచ్చినట్టు మాట్లాడతారు, వాడు చాలా బాధపడుతున్నాడు, ఊరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదని అంటారట. అప్పుడు తండ్రి నవ్వి, పిచ్చిగానా, నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణం అంటారు. అంతేకాకుండా పొగిడత మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఇంకా ఎంతో పైకి రావాల్సిన వాడికి గర్వం పెరిగి తనంతట వాడు లేడని విరవీగుతాడు. దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా అన్నాడు. అది విని భారవికి బుర్ర తిరిగిపోయింది. పశ్చాత్తంతో రగిలిపోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి బోర్న ఏడ్చాడు. తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదైనా శిక్ష వేయమని బ్రతిమాలుతున్నాడు. పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది, శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టుబట్టాడు తండ్రి. సరే, అలాగైతే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికి, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణం చెప్పకుండా అక్కడ ఉండి రా అన్నాడు. ఇంత చిన్న శిక్షణ అన్నాడు భారవి. తండ్రి నవ్వి, అది చాలే వెళ్ళు అన్నాడు. భారవికి చిన్నతనంలోనే పెళ్ళయింది. అప్పటికి ఇంకా భారవి భార్య కాపురానికి రాలేదు. సరేనని భారవి అత్తగారి ఊరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడు గారు వచ్చారని చాలా మర్యాద చేశారు. రోజుకో పిండి వంట చేసి ఆదరించారు. నెల రోజులు గడుస్తున్న అల్లుడు వెళ్ళడం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు. చిన్న చిన్న పనులు చేయమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావమరుదులు పొలం పనులు కూడా ప్రమాణించారు. అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు. దీనికి బదులు చెప్పుకోకుండా, విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు. అతడి భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా ఉండేది. భర్తకు, ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని ఎంతో చెప్పి చూసింది. భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు. ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి, ఇంకా నేను మా ఊరికి పోయి వస్తానని బయలుదేరాడు.
ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలని అంటున్నాడు వాళ్ళకు అర్థం కాలేదు. భార్యకు అత్తమామలకు విషయం వివరించి నా శిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు. ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును నేర్పును సహనాన్ని అవగాహనను పెంచాయని గ్రహించాడు. తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మీ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఆయనే ప్రథముడు. కోపంగా మాట్లాడే ప్రతి వారి నీ శత్రుత్వంతో చూడరాదు. చిన్నప్పుడు తల్లి కోప్పడిందని తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి. అంతా మీరు బాగుపడాలని వృద్ధులకి రావాలని చేసి ఉండాలని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను ద్వేషించకండి. అంతకంటే పాపం ఇంకోటి ఉండదు. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధం కోసం ఆలోచించాల్సిందే. ప్రతివాడు వేదాంతి కాకపోవచ్చు, కానీ నీ మాట వినే ప్రతివాడు వెర్రివాడు మాత్రం కాదు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయ సంస్కృతి కూడా నేర్పండి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇలా పెంచితే ప్రతి కొడుకు ప్రయోజనపడి సమాజంలో వెలుగొందుతాడు. ఈ వీడియోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కన్న బిడ్డలు ఖచ్చితంగా మీకు సమయం ఉన్నప్పుడు ఈ వీడియో చూస్తారని ఆశిస్తూ